ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఒక థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. లాస్ట్ ఓవర్ వరకు ఎంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ టీం తమ నర్సును హోల్డ్ చేసుకుని లాస్ట్ ఓవర్ లో గెలిచారు. సో ఈ విజయం వల్ల అయితే పెద్దగా పాయింట్స్ టేబుల్ లో ఎలాంటి మార్పులు లేవు. అఫ్ కోర్స్ రాజస్థాన్ టీం 14 పాయింట్లు సాధించి ముంబై టీంను ఒక స్థానం వెనక్కి నెట్టింది. బట్ స్టిల్ వాళ్ళు అయితే ప్లే ఆఫ్ రేస్ లో పెద్దగా డ్యామేజ్ ఏమీ చేయలేదు. సో ఇప్పుడు ఆర్ఆర్ టీం ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవ్వాలంటే ఆబ్వియస్లీ వాళ్ళ చేతిలో ఏమీ లేదు, మొత్తం 100% అవుట్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ విక్టరీ తర్వాత ఆర్ఆర్ టీం ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళకి మూడు విషయాలు జరగాలి. ఫస్ట్ వన్ ఏంటంటే కేకేఆర్ టీం ఎల్ఎస్జీపై 105 పరుగుల కంటే ఎక్కువ తేడాతో గెలవకూడదు. వాళ్ళు కనుక లక్నో టీంను 105 పరుగుల తేడాతో ఓడించారంటే డెఫినెట్లీ వాళ్ళ నెట్ రన్ రేట్ ఆర్ఆర్ కంటే ఎక్కువగా వెళ్ళిపోతుంది. ఇక దీంతో పాటు జరగవలసిన రెండో ఆబ్వియస్ విషయం, ముంబై టీం ఎస్ఆర్ఎస్ చేతిలో ఓడిపోవాలి. ఇదైతే ఖచ్చితంగా జరిగి తీరాలి. ఇక ఫైనల్ గా ఆర్సీబీ టీం తమ చివరి మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ పై 5 లేదా అంతకన్నా ఎక్కువ పరుగుల తేడాతో ఓడిపోవాలి. సో ఈ మూడింటిలో ఒక్కటి జరగకపోయినా ఆర్ఆర్ టీం ప్లే ఆఫ్స్ కు వెళ్ళడం ఇంపాసిబుల్. ఇక పంజాబ్ విషయానికి వస్తే వాళ్ళు ఇప్పుడు అఫీషియల్ గా ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్నారు. ఐ మీన్ వాళ్ళకి ఇప్పుడు బ్రాకెట్ లో అఫీషియల్ గా ఈ మార్క్ వస్తుంది. ఎనివే మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ టీం గెలిచేందుకు చాలా ట్రై చేసింది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ లో ఒకవేళ పంజాబ్ కింగ్స్ గెలిచి ఉంటుంటే ఆర్సీబీ వాళ్ళు చాలా ఆనందించేవాళ్ళు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో పంజాబ్ వాళ్ళు గెలిచి ఉంటే జీటీ మీద ఆర్సీబీ వాళ్ళు ఒకవేళ ఓడిపోయినా మేబీ ప్లే ఆఫ్ ఛాన్స్ ఉండేది. బట్ ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోవడం వల్ల ఇప్పుడు ఆర్సీబీ జీటీ చేతిలో ఓడిపోయినా ఆ ఓటమి 5 పరుగుల కంటే చిన్నదిగా ఉండాలి. ఎనివే ఆల్ ఇంపార్టెంట్ గేమ్ లో రాజస్థాన్ టీం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. అండ్ వాళ్ళకి ఫస్ట్ ఓవర్ లోనే ట్రెంట్ బోల్ట్ ఒక బ్రిలియంట్ స్టార్ట్ ఇచ్చాడు. ప్రభు సిమ్రాన్ సింగ్ ను 2 పరుగులకు అవుట్ చేశాడు. బట్ ఆ తర్వాత శిఖర్ ధవన్ మరి ఆత్ర పెట్టేయడం మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి 2 వికెట్ కు 36 పరుగులు జోడించారు. బట్ వీళ్ళిద్దరూ క్రీజ్ లో సెట్ అయ్యారు, పార్ట్నర్షిప్ ను పెద్దగా మారుస్తారనుకున్న టైంలో నవదీప్ సైని వచ్చి టైడీ వికెట్ ను తీశాడు. అలాగే తర్వాత 6 ఓవర్లు మంచిగా బ్యాటింగ్ చేసిన శిఖర్ ధవన్ వికెట్ ను యాడమ్ జాంపో తీశాడు. సో పంజాబ్ టీంకి అయితే అసలు మంచి స్టార్ట్ రాలేదు. వాళ్ళు పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయారు. అలాగే చేసిన రన్స్ కూడా 48 పరుగులు మాత్రమే. ఈవెన్ పవర్ ప్లే ముగిసాక కూడా వాళ్ళకి అంతలా ఏమీ కలిసి రాలేదు. లివింగ్స్టన్ 9 పరుగులు మాత్రమే చేసి సైని బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. సో ఆల్ ఆఫ్ ది సడన్ పంజాబ్ టీం 6.3 అవర్స్ లో 50 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయారు. సో ఇలాంటి టైంలో వాళ్ళు ఇన్నింగ్స్ని రీబిల్డ్ చేయాలి, అంటే ఒక మంచి పార్ట్నర్షిప్ రావాలి. అండ్ ఎగ్జాక్ట్లీ జితీష్ శర్మ అండ్ శామ్ కరణ్ ఇదే చేశారు. వీళ్ళిద్దరు కలిసి 5 వికెట్కు 64 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అది కూడా చాలా మంచి హెల్దీ స్ట్రైక్ రేట్తో. మెయిన్లీ జితీష్ శర్మ ఆర్ఆర్ బౌలర్స్పై ఎదురుదాడికి దిగాడు. 3 సిక్స్లు మరి 3 ఫోర్ల సహాయంతో 28 బంతులు 44 పరుగులు చేశాడు. సో జితీష్ శర్మ అయితే తన బ్యాటింగ్తో ఆర్ఆర్ టీం వైపు ఉందనుకున్న మొమెంటంను పంజాబ్ టీం వైపు తిప్పగలిగాడు. ఈవెన్ ఈ మొమెంటం ఇచ్చిన తర్వాత అతను అవుట్ అయిపోయినా సరే మిగతా బ్యాట్స్మెన్ దీన్ని క్యారీ చేయగలిగారు. మెయిన్లీ శామ్ కరణ్ మరి షారుఖ్ ఖాన్ డెత్ ఓవర్స్లో అదిరిపోయి బ్యాటింగ్ చేశారు. సో పంజాబ్ టీం 50 పరుగులకి 4 వికెట్లు కోల్పోయిన తర్వాత వాళ్ళ స్కోర్ మోస్ట్లీ అరౌండ్ 150 ఉంటుంది అనుకున్నాం. బట్ డెత్ ఓవర్స్లో వాళ్ళకి గ్రాండ్ ఫినిష్ రావడం కారణంగా ఏకంగా 187 పరుగులు స్కోర్ కొట్టారు. మెయిన్లీ యజ్వేందర్ చహల్ వేసిన 19 ఓవర్ ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఆ ఓవర్లో షారుఖ్ ఖాన్ ఒక 4/6 కొడితే ఆ తర్వాత శామ్ కరణ్ 2 సిక్స్లు మరి ఒక 4 కొట్టాడు. దీంతో ఒక ఓవర్లోనే ఏకంగా 28 రన్స్ వచ్చాయి. సో ఈ ఓవర్కు ముందు బీబీకేఎస్ టీమ్ స్కోర్ చూసుకుంటే 141 పరుగులే. దీంతో వాళ్ళు మహాయితే ఒక 165 కొడతారనుకున్నాం. బట్ ఇప్పుడైతే ఈ 19 ఓవర్లు 28 పరుగులు వచ్చాయో గేమ్ మొత్తం మారిపోయింది. ఈవెన్ లాస్ట్ ఓవర్లో కూడా పంజాబ్ టీంకి చాలా మంచి ఫినిష్ వచ్చింది. ఆ ఓవర్లో షారుఖ్ ఖాన్ ఒక 604 కొట్టాడు. దీంతో 20th ఓవర్లో మొత్తం 18 రన్స్ వచ్చాయి. సో బీబీకేఎస్ టీమ్ అయితే లాస్ట్ 2 ఓవర్స్లోనే ఏకంగా 46 రన్స్ కొట్టారు. అండ్ దీనివల్ల 165-170 ఉంటుంది అనుకున్న వాళ్ళ స్కోర్ ఏకంగా 187కి వెళ్ళింది. ఇక ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ సీజన్ పెర్ఫార్మెన్స్లో ఉంది. ఐ మీన్ వాళ్ళ సీజన్ ఎలా అయితే ఫస్ట్ హాఫ్లో బాగా ఆడి సెకండ్ హాఫ్లో ఫెయిల్ అయ్యారో సేమ్ వాళ్ళ బౌలింగ్ కూడా ఈ మ్యాచ్లో అలానే కనిపించింది. ఫస్ట్ 10 ఓవర్స్ చాలా వరకు మంచి బౌలింగ్ చేశారు. బట్ నెక్స్ట్ 10 ఓవర్స్ లేకుండా 125 రన్స్ ఇచ్చారు, అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 11.5 పరుగులు చెప్పిన ఇచ్చారు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు లాస్ట్ ఓవర్స్ ఆర్ఆర్ టీం ఎక్కువగా డ్యామేజ్ చేశాయి. బట్ ఎనీవే ఆర్ఆర్ బౌలింగ్కి కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. నవదీప్ సైని కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిన 3 వికెట్లు తీశాడు. అలాగే యాడమ్ జాంపా బిలో 7 ఎకానమీతో బౌలింగ్ చేసి 1 వికెట్ తీయగలిగాడు. మెయిన్లీ అతను కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల పీబీకేఎస్ టీం 200 కొట్టలేకపోయారు, లేకపోతే వాళ్ళు ఈజీగా 200 చేరుకునేవారు. సో లాస్ట్ ఓవర్స్ పక్కన పెడితే కొంతవరకు ఆర్ఆర్ బౌలింగ్ క్లిక్ అయినట్టే. ఆ లాస్ట్ ఓవర్స్లో ఎక్కువగా రన్స్ ఇచ్చి వాళ్ళ బౌలింగ్ను స్పాయిల్ చేసుకున్నారు. మెయిన్లీ యూజీ చహల్ ఫస్ట్ 3 ఓవర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు, 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బట్ అతను చివరిగా వేసిన 4 ఓవర్ లేకుండా 28 రన్స్ ఇచ్చాడు. ఇక 188 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్ఆర్ టీంకి అంత మంచి స్టార్ట్ రాలేదు. స్టార్టింగ్లోనే 2nd ఓవర్లో జాస్ బట్లర్ డెక్అట్ అయ్యాడు. సో రబాడ్ అయితే చాలా తెలివిగా బట్లర్ను ట్రాప్ చేశాడు. అవుట్ స్వింగర్ వేసి అండ్ దాని ఒక బాల్ను లోపలికి తీసుకొచ్చాడు. దీంతో జాస్ బట్లర్ దగ్గర సమాధానం లేక ఎల్బీడబ్ల్యూకి అవుట్ అయ్యాడు. బట్ బట్లర్ తొందరగా అవుట్ అయినా ఆ తర్వాత జైస్వాల్ మరియు పడికల్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరూ 2 వికెట్కి హెల్దీ స్ట్రైక్ రేట్తో 73 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మెయిన్లీ దేవదత్ పడికల్ వికెట్ పడిన ప్రెజర్ ఎక్కడా కనబడినవ్వకుండా చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. కేవలం 29 బంతులను హాఫ్ సెంచరీ కొట్టాడు.
సో పడిక్కల్ ఇలా బ్యాటింగ్ చేయడం వల్లే ఇనీషియల్గా జైస్వాల్ కొంతవరకు స్ట్రగుల్ అయినా ఆ ఎఫెక్ట్ స్కోర్ బోర్డ్ మీద పడలేదు. అలా కాకుండా వీళ్ళిద్దరు కూడా బాక్ డౌన్ అయ్యి ఆడుంటే ఆర్ఆర్ టీంకి ఎంత మంచి స్టార్ట్ వచ్చేది కాదు. ఎనివే పడిక్కల్ హాఫ్ సెంచరీ కొట్టగానే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత వచ్చిన సంజీవ్ శాంసన్ కూడా వెంటనే రాహుల్ చహర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో ఆర్ఆర్ టీం ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 5 రన్స్ 2 వికెట్లు కోల్పోయింది. బట్ మళ్ళీ జైస్వాల్ మరి అట్మర్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 4 వికెట్కు 47 పరుగులు జోడించారు. అండ్ ఇదే క్రమంలో జైస్వాల్ ఈ ఏడాది మరి హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు. అఫ్కోర్స్ హాఫ్ సెంచరీ అయితే తనదైన స్పీడ్లో రాలేదు, బట్ స్టిల్ 36 బంతులు 50 పరుగులు అంటే ఈ చేసుకు చాలా వరకు యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే హాఫ్ సెంచరీ చేసిన తర్వాత వెంటనే జైస్వాల్ నార్థర్న్ ఇండియన్స్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. సో ఆర్ఆర్ టీమ్ చేజ్లో స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ వాళ్ళైతే ఇంపార్టెంట్ టైమ్స్లో వికెట్స్ కోల్పోయారు. బట్ ఎనివే అదర్ ఎండ్లో కొత్తగా వచ్చిన రెయిన్ పరాగ్ గేమ్ అయినా స్ట్రగుల్ అయి పెంట పెంట చేస్తాడేమని చెప్పి కొంతవరకు డౌట్స్ వచ్చాయి. బట్ పరాగ్ మాత్రం అందరినీ సర్ప్రైజ్ చేశాడు. రబడ వేసిన 18 ఓవర్లో వరుసగా 2 బంతులకి 2 సిక్స్లు కొట్టాడు. అఫ్కోర్స్ ఇందులో ఒక 6 ఫ్రీ హిట్కే వచ్చింది. బట్ స్టిల్ పరాగ్ కొట్టిన 2 సిక్స్లు అయితే ఆర్ఆర్ టీంకి విజయాన్ని కొంతవరకు ఈజీ చేసింది. బట్ ఎనివే 2 సిక్స్లు కొట్టిన తర్వాత పరాగ్ అదే ఓవర్ చివరి బంతికి అవుట్ అయిపోయాడు. అలాగే మ్యాచ్లో 28 బంతుల్లో 46 పరుగులు చేసి ఒక ఫైర్ నాకాడిన అట్మైర్ కూడా 19 ఓవర్లు అవుట్ అయిపోయాడు. దీంతో లాస్ట్ ఓవర్లో కొంతవరకు ఆర్ఆర్ టీం మీద ఒత్తిడి పెరిగింది. చివరి ఓవర్లో వాళ్ళు మ్యాచ్ కలవాలంటే 9 పరుగులు చేయాలి. ఫస్ట్ 3 బాల్స్కి 4 రన్స్ వచ్చాయి. దీంతో మ్యాచ్ ఏమైనా చివరి బాల్ వరకు వెళ్తుందా, సూపర్ ఓవర్ వస్తుందని చెప్పి కొంతవరకు ఆశలైతే కలిగాయి. బట్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ధ్రువ్ జురేల్ మాత్రం 4వ బంతికి 6 కొట్టి ఆర్ఆర్ టీంను గెలిపించాడు. సో ఆర్ఆర్ బ్యాటింగ్లో అయితే డౌన్ ది ఆర్డర్ చాలా మంచి కంట్రిబ్యూషన్స్ వచ్చాయి. మెయిన్లో హాఫ్ సెంచరీలు కొట్టిన జైస్వాల్ మరియు పడికల్ అవుట్ అయిపోయిన తర్వాత హెట్మేర్ మరియు పరాగ్ ఆర్ఆర్ టీంను చేజ్లో చాలా స్ట్రాంగ్గా ఉంచగలిగారు. ఇక పీబీకేఎస్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళు 5 బౌలర్స్ని మాత్రమే యూజ్ చేశారు. అండ్ 5 బౌలర్స్లో అందరూ కూడా వికెట్స్ తీశారు. బట్ శామ్ కరణ్, రబాడా మరియు హర్షదీప్ సింగ్ వీళ్ళ ముగ్గురు కూడా 10 గంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. దీనివల్ల పీబీకేఎస్ టీం ఈ మ్యాచ్లో ఓడిపోవలసి వచ్చింది. సో ధావన్కైతే హర్ప్రీత్ చేత బౌలింగ్ చేయించే అవకాశం ఉన్నప్పటికీ అతనైతే చేయించలేదు. ఇన్ఫ్యాక్ట్ ధావన్ థింకింగ్ కరెక్ట్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఆర్ఆర్ ఇన్నింగ్స్ చూసుకుంటే చాలామంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎక్కువ సూపర్ ఆడారు. దీంతో అలాంటి టైంలో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ చేత బౌలింగ్ చేస్తే డెఫినెట్లీ అటాక్ తీసుకుంటారు. సో అందుకే శిఖర్ ధావన్ హర్ప్రీత్ బార్కు బాల్ ఇచ్చి ఉండడు. బట్ ఇన్వే కగ్గిసరాబట 18 ఓవర్లో 2 సిక్సెస్ ఇవ్వకుండా ఉండుంటే పీబీకేఎస్ టీం మేబీ మ్యాచ్లో గెలిచిండేవారు. ఇక ఈ మ్యాచ్లో ఒత్తిడి సమయంలో ఒక క్విక్ ఫైర్ హాఫ్ సెంచరీ కొట్టిన పడికల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు.